పదనం అంటే ఆ పదకం ప్రకారం దాన్ని ఏ విధంగా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ సాక్షిగా మరి ఈ విధంగా మా మీద నిందలు మోపటం అందర్ చేత జనాల చేత తిట్టించడం గుండాల్ని ఆఫీస్ దగ్గర పంపించడం 10 15 కోట్లు నొక్కేసి పారిపోయానని కథనాలు వడ్డించడం అసలుగా ఎమ్మెల్సీకి ఎంత ఉంటుందండి సాలరీ ఒక లక్షన్నర 2 లక్షలన్న ఉంటుందా అది నామినేటెడ్ ఎమ్మెల్సీ దానికి అంతంత డబ్బులు ఎవరైనా ఇస్తారా అసలుకి వాళ్ళు మేమేంటి నేను ఐ యామ్ ఎ గైనకాలజిస్ట్ టెస్ట్ బేబీ స్పెషలిస్ట్ మా హస్బెండ్ ఏంటి హి ఇస్ ఎ యూరాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ మాకు ఎంత కాలం నుంచి హైదరాబాద్ లో ప్రాక్టీస్ ఉంది రెండు హాస్పిటల్స్ ఉన్నాయి ఈ రెండు హాస్పిటల్ చూడండి మరి ప్రతి మా హస్బెండ్ కి ఆల్మోస్ట్ 11 11 రికార్డ్స్ వచ్చే వరల్డ్ రికార్డ్స్ మరి నేను ఐవిఎఫ్ ఎండి అవన్నీ కూడా అమెరికాలో చదివి మరి హిస్టరోస్కోపీ అయితేంటి లాప్రోస్కోపీ సర్జన్ గా 2000 పైన టీవీ షోస్ చేశాను మరి రాజధాని ఏరియాలో మరి చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఇచ్చారు గనుక మంచి క్వాలిఫికేషన్ మాట్లాడే వ్యక్తి కావాలి అని హైదరాబాద్ నుంచి నన్ను తీసుకెళ్ళి అక్కడ కంటెస్ట్ చేయమని అడిగారు అది కూడా మా తండ్రి గారు మరి స్వర్గీయులు శ్రీ ఉండవల్లి సుబ్బారావు గారు ఆయన కోరిక మీద నేను ప్రజాసేవ చేద్దామని డాక్టర్ ఫీల్డ్లో తక్కువ చేస్తాము మరి ఎప్పుడైతే రాజకీయాల్లో వెళ్తే విశిష్ట సేవలు చేయొచ్చు అని నేను భ్రమపడి వెళ్ళానని ఈరోజు నాకు గుర్తొస్తుంది ఒక డాక్టర్ని ఏ విధంగా తన్ని రోడ్ల మీద వేశారంటే ప్రాక్టీస్ తీసేసి మా ఇన్కమ్ తగ్గించి మళ్ళీ దొంగ ఏదైనా ఒక కుక్కని చంపితే ఆ పిచ్చి కుక్కను చంపితే డాగ్ దట్ కెన్ బి సేడ్ వెరీ క్లియర్లీ హియర్ ఎందుకు మీకేం కావాలి నన్ను పిలిచి అమ్మ నువ్వు వద్దు ఇంకొకళ్ళు వస్తారు సమన్వయకర్తల మీద సమన్వయకర్తలు అది కూడా రాజ్యాంగంలో 5 సంవత్సరాలు ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి పదవీ కాలం కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ రాజ్యాంగం ఉందో నాకు తెలియదు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మరి నేనే ఎమ్మెల్యే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ నేను ఎన్నుకోబడే వ్యక్తిని ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల కొరకే నేను ఈరోజు మరి మీతో మాట్లాడటం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా నన్ను నమ్మి అమరావతి ఇక్కడే ఉంటుంది అని నేను ఎలక్షన్ టైంలో 2019 టైంలో తిరుగుతున్నప్పుడు ప్రతి గడప గడపకి వెళ్ళినప్పుడు అందరు నన్ను పట్టుకొని లాగి కూర్చోబెట్టి అడిగేవాళ్ళు మేడం మీరు నిజంగా చెప్పండి అమరావతి ఇక్కడే ఉంటుందా అమరావతి ఇక్కడే ఉంటుందా అంటే నేను ఒకటే చెప్పాను మా జగనన్న గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు అన్నయ్య ఇక్కడ ఇల్లు కట్టుకుంటే అమరావతి ఇంకెక్కడ పోద్దమ్మా అమరావతి ఇక్కడే ఉంటుందని వాళ్ళందరూ కూడా నేను మాట ఇచ్చాను వాళ్ళు నమ్మి నన్ను క్యాపిటల్ ఏరియాలో గెలిపించారు మరి అలాంటి నేను రోజు ఆ దారిలో వెళ్తుంటే ఆ అమరావతి రైతులు మరి మహిళలు ఎస్పెషలీ 396 రోజులు వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ మరి సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అని బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అని అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అనేసి పాపం వాళ్ళు